dear aspirants, welcome to Winners Online Classes. In this class, we are going to talk about tenses. Iroju class lo baganga manam tenses anetuvanti topic gurinchi cheppukobothunnamu. Meekandariki telusu tenses anetuvanti topic grammar lo enta important anedi. Ee topic pai nunchi examination lo okati ledha rendu questions vastayi. ఈ ఒకటి రెండు క్వశ్చన్స్తో పాటుగా ఇంకా కొన్ని గ్రామర్ టాపిక్స్ చేయాలి అంటే టెన్సెస్ యొక్క నాలెడ్జ్ తప్పనిసరి. ఉదాహరణకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేయాలి అంటే తప్పకుండా మీకు టెన్సెస్ యొక్క నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ సాల్వ్ చేయాలి అన్నా కూడా టెన్సెస్ యొక్క నాలెడ్జ్ కంపల్సరీ. కాబట్టి మిగతా టాపిక్స్కి ఉండేటువంటి ప్రాధాన్యత దృష్ట్యా కూడా టెన్సెస్ మనం ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. మరి టెన్సెస్ అంటేనే చాలామందికి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ కానీ ఒక ఫియర్ భయం లాంటిది కానీ ఉంటుంది. కానీ చాలా ఈజీ, మనం ఒక సిస్టమేటిక్గా నేర్చుకున్నప్పుడు టెన్సెస్ అనేటువంటి టాపిక్ చాలా ఈజీ, దానికి చాలా సులువుగా మనం ఆన్సర్ని చేయొచ్చు. సో ముందుగా మనం టెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. టెన్స్ ఈజ్ ద ఫామ్ ఆఫ్ ఏ వర్బ్. ఒక వర్బ్ యొక్క ఫామ్ని, రూపాన్ని మనం టెన్సెస్ అని చెప్పుకుంటాము. అండ్ ఇట్ ఇండికేట్స్ ద టైమ్ వెన్ ద యాక్షన్ ఈజ్ డన్. ఒక పని ఏ సమయానికి జరిగిందో తెలిపేటువంటి పదం ఇది. సో ఒక పని ఏ సమయానికి జరిగినదో తెలిపేటువంటి వర్బ్ ఫామ్నే మనం టెన్సెస్ అని చెప్పుకుంటాము. ద వర్డ్ టెన్సెస్ ఇండికేట్స్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫామ్ ఆఫ్ ఏ వర్బ్. ఒక వర్బ్ ఫామ్ సహాయంతో ఒక పని ఏ సమయానికి జరిగిందో తెలిపేటువంటి పదాన్నే మనం టెన్సెస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి చూడండి, ఇక్కడ హరీ ఈట్స్ అ మ్యాంగో. హరీ ఈట్స్ ఏ మ్యాంగో. హరి ఒక మ్యాంగో తింటాడు. ఇట్ ఈజ్ అ ప్రజెంట్ యాక్షన్. ఇది ప్రజెంట్ యాక్షన్. రెండవది చూడండి, హరీ ఏట్ ఎ మ్యాంగో. హరి ఒక మ్యాంగో తిన్నాడు. దట్ ఈజ్ అ పాస్ట్ యాక్షన్. థర్డ్ వన్, హరి విల్ ఈట్ ఎ మ్యాంగో. హరి ఒక మ్యాంగోని తింటాడు భవిష్యత్తులో. ఇది ఫ్యూచర్ యాక్షన్. చూడండి, ఇక్కడ మనం భవిష్యత్తుకు సంబంధించి, గతానికి సంబంధించి, ప్రస్తుతానికి సంబంధించి ఎలాంటి పదాలు లేకపోయినప్పటికీ ఈ వాక్యాల యొక్క కాలాన్ని తెలుసుకోగలిగాము. ఎలా తెలుసుకోగలిగామంటే ఇట్ ఈజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద వర్బ్ ఫామ్స్ ఓన్లీ. కేవలం వర్బ్ ఫామ్స్ సహాయంతోటే నేర్చుకోగలిగాము. ఇక్కడ ఈట్స్ అనేటువంటి వర్బ్ ఫామ్ అది ప్రజెంట్ యాక్షన్ అని తెలియజేస్తుంది. రెండవ ఎగ్జాంపుల్లో ఏట్ అనేటువంటి వర్బ్ ఫామ్ అది పాస్ట్ యాక్షన్ అని, మూడవ దాంట్లో విల్ ఈట్ అనేటువంటి వర్బ్ ఫామ్ ఫ్యూచర్ యాక్షన్ అని తెలియజేస్తుంది. కాబట్టి ఈ రకంగా వర్బ్ ఫామ్స్ అనేటివి ఈ టెన్సెస్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తాయి, మరియు అవి ఒక పని ఏ సమయానికి జరిగినదో కూడా తెలియజేస్తాయి. దిస్ ఈజ్ ద ఇంట్రొడక్షన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ టెన్సెస్. ఇది టెన్సెస్కి సంబంధించిన ఇంట్రొడక్షన్. దెన్ హౌ మెనీ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మరి ఎన్ని టెన్సెస్ ఉన్నాయంటే దేర్ ఆర్ 3 tenses in English. The first one is the present tense, second one is the past tense, and the third one is the future tense. So how many tenses are there? 3 tenses: present tense, past tense, and the future tense. Again, each tense is subdivided into 4 categories. Malli oko tense lo 4 categories untayi. Udaharanaki manam past tense teeskunnatlayite, పాస్ట్ టెన్స్ తీసుకున్నట్లయితే చూడండి, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేటువంటి 4 కేటగిరీస్ ఉంటాయి ఒక్కొక్క టెన్స్లో. మొదటిది ఏంటి చెప్పండి? సింపుల్. రెండవది కంటిన్యూస్. మూడవది పర్ఫెక్ట్. నాలుగవది పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే పాస్ట్ టెన్స్ తీసుకున్నట్లయితే మనకి సింపుల్ పాస్ట్, రెండవది పాస్ట్ కంటిన్యూస్, మూడవది పాస్ట్ పర్ఫెక్ట్, నాలుగవది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. 4 టెన్సెస్ ఉన్నాయి పాస్ట్ టెన్స్లో. అలాగే ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 కేటగిరీస్ ఉంటాయి. అవి సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సిమిలర్లీ ఫ్యూచర్ టెన్స్ ఆల్సో హ్యాస్ 4 టెన్సెస్. ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 టెన్సెస్ ఉన్నాయి. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇట్లా
మూడు టెన్సెస్ ఉంటే ఒక్కో దాంట్లో నాలుగు కేటగిరీస్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనం 12 టెన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 12 టెన్సెస్ని గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మరి ఆ 12 టెన్సెస్కి సంబంధించి ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతారు, వాటిని ఎగ్జామినేషన్లో మనం ఎలా కరెక్ట్గా ఆన్సర్ చేయాలి అనేది మనం ఈరోజు క్లాస్లో చెప్పుకోబోతున్నాము. సో ఫైనల్గా టెన్సెస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. మూడు రకాల టెన్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఒక్కో టెన్స్లో నాలుగు రకాలు ఉన్నాయి. మొదటిది ఇండెఫినెట్ లేదా సింపుల్, ఇండెఫినెట్ లేదా సింపుల్ అంటాము. రెండవది కంటిన్యూస్, మూడవది పర్ఫెక్ట్, నాలుగవది పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇట్లా ప్రజెంట్ టెన్స్లో నాలుగు, పాస్ట్ టెన్స్లో నాలుగు, ఫ్యూచర్ టెన్స్లో కూడా నాలుగు టెన్సెస్ ఉంటాయి, టోటల్గా 12. మరి ఈ 12 టెన్సెస్లో ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఓకే, మరి 12 టెన్సెస్కి సంబంధించి మనం ఒక్కో టెన్స్లో నాలుగు విషయాలు చెప్పుకోబోతున్నాము. మొదటిది ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, అంటే అందులో ఏ రకమైన వర్బ్ ఫామ్ని ఉపయోగించాలి అనేది మొదటిది. రెండవది ఆ టెన్స్కి ఉండేటువంటి యూజెస్ ఏంటి, ఏ ఏ సందర్భాలలో ఆ టెన్స్ని ఉపయోగించాలి. మూడవది ఆ టెన్స్కి మిగతా వాక్యాలను ఎలా రాయాలి, నెగటివ్ కానీ క్వశ్చన్స్ కానీ ఎలా రాయాలి. నాలుగవది ఆ టెన్స్లో ఉపయోగించబడేటువంటి క్లూ వర్డ్స్ ఏంటి. ప్రతి టెన్స్లో కూడా మనం ఈ నాలుగు విషయాల గురించి డీటెయిల్డ్గా తెలుసుకుంటాము. ఇక టెన్సెస్ అనేటువంటి టాపిక్ పైన మీరు భయాన్ని వదిలేసి చాలా ఫ్రీగా నేను చెప్పేటువంటి ప్రతి పాయింట్ని కూడా అర్థం చేసుకోండి. ఇక చూడండి, ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ముందుగా ఏం చూద్దాం, ఇందులో వర్బ్ ఫామ్ అంటే స్ట్రక్చర్ ఏముంటుందో చూద్దాం. ముందుగా సబ్జెక్ట్ రాస్తాము. సబ్జెక్ట్ తర్వాత V1 అనేటువంటి వర్బ్ ఫామ్ని కానీ లేదా V1కి SESIESని కానీ చేర్చి రాయాలి. దాని తర్వాత ఏంటి, ఆబ్జెక్ట్ ఉంటుంది. సరే, ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్గా ఉండేటువంటిదే కదా, మనం నేర్చుకోవాల్సింది ఏంటి, వర్బ్ ఫామ్ ఏముంటుంది అంటే అయితే V1 ఉంటుంది లేదా V1S ఉంటుంది. మరి దేనిని ఎప్పుడు వాడాలంటే సబ్జెక్ట్ ఐ, వి, యు, దే, ప్లూరల్ ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం V1 అనేటువంటి వర్బ్ ఫామ్ని ఉపయోగించాలి. ఎప్పుడు వాడాలి చెప్పండి, సబ్జెక్ట్ గనక ఐ, వి, యు, దే, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు V1ని ఉపయోగించాలి. ఉదాహరణ చూడండి, ఇక్కడ ఐ ప్లే చెస్, ఐ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఏం వాడాం మనం, V1ని ఉపయోగించాము. రెండవది వి ప్లే చెస్, వి ఉంది కాబట్టి ప్లే, యు ప్లే, దే ప్లే, మై ఫ్రెండ్స్ ప్లే, ఇవన్నీ కూడా ఐ, వి, యు, దే ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి మనం వీటి తర్వాత V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ని ఉపయోగిస్తున్నాము. ఏ వర్బ్ ఫామ్ని, V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ని ఉపయోగిస్తున్నాము. మరి ఇంకొక వర్బ్ ఫామ్ ఉంది కదా V1S, దీనిని ఎక్కడ ఉపయోగించాలో చూద్దాం. సబ్జెక్ట్ గనక హీ లేదా షీ, ఇట్ సింగ్యులర్, సబ్జెక్ట్ గనక హీ షీ ఇట్ సింగ్యులర్ వచ్చినట్లయితే మనం అక్కడ V1కి SESIESని చేర్చి ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ గనక ఐ, వి, యు, దే ప్లూరల్ వచ్చినప్పుడేమో V1, సబ్జెక్ట్ గనక హీ షీ ఇట్ సింగ్యులర్ వచ్చినప్పుడు V1S. ఉదాహరణ చూడండి, ఇక్కడ హీ ప్లేస్ చెస్, హీ ఉంది కాబట్టి మనం ప్లేస్ V1S వాడాము. రెండవ చూడండి, షీ ప్లేస్, షీ ఉంది కాబట్టి ప్లేస్, గోపి ప్లేస్, గోపి ఉంది కాబట్టి ప్లేస్ అనేటువంటి V1S వర్బ్ ఫామ్ని ఉపయోగిస్తున్నాము. సో హీ షీ ఇట్ సింగ్యులర్ వచ్చినప్పుడు ఏం వాడుకోవాలి మనం, V1Sని ఉపయోగించి వర్బ్ ఫామ్ని రాస్తాము. సో దిస్ ఈజ్ హౌ వి యూజ్ ద V1 అండ్ V1S వర్బ్ ఫామ్స్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ గనక ఐ, వి, యు, దే, ఐ, వి, యు, దే ప్లూరల్ వచ్చినప్పుడు
మనం హ్యావ్ అని డూ అని గో అని వి వన్ ఫామ్స్ని ఉపయోగిస్తాము. ఏ ఫామ్స్ నుండి? వి వన్ ఫామ్స్ని ఉపయోగిస్తాము. ఒకవేళ సబ్జెక్ట్ కనుక హీ షీ ఇట్ సింగ్యులర్ లాంటివి వచ్చినప్పుడు హ్యాజ్ డస్ గోస్ అని వి వన్ ఎస్ని ఉపయోగిస్తాము. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు యూజ్ వి వన్ అండ్ వి వన్ ఎస్. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం మనం. ఫస్ట్ వన్ చూడండి, హీ మేక్స్ పిజ్జా. హీ మేక్స్, హీ అనేటువంటి సబ్జెక్ట్ తర్వాత మనం వి వన్ ఎస్ని ఉపయోగించాము. ఇందాకే చూసాం కదా, హీ షీ ఇట్ సింగ్యులర్ వచ్చినప్పుడు వి వన్ ఎస్. ఇక్కడ హీ ఉంది కాబట్టి వి వన్ ఎస్ని వాడాము. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ప్లేస్ సాకర్. షీ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ప్లేస్ అనేటువంటి వి వన్ ఎస్ని ఉపయోగించాము. మూడవ ఎగ్జాంపుల్, హీ వాచెస్ సాకర్. హీ అనే సబ్జెక్ట్ ఉంది కదా సింగ్యులర్ కాబట్టి వాచెస్ వి వన్ ఎస్ని ఉపయోగించాము. నాలుగవ ఎగ్జాంపుల్, దే టేక్ ఏ బాత్. దే అనేటువంటిది ప్లూరల్ కాబట్టి దీని తర్వాత వి వన్ ఫామ్ని వాడాము, వి వన్. ఈ విధంగా ఐవి యూదే ప్లూరల్ వచ్చినప్పుడు వి వన్, హీ షీ ఇట్ సింగ్యులర్ వచ్చినప్పుడు వి వన్ ఎస్లు ఉపయోగించి ఇందులో స్ట్రక్చర్ రాయండి. నౌ దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ యూజ్డ్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. నాలుగిట్లలో మనం స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నాము. ఇక సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం నేర్చుకోవాల్సిన రెండవది ఏంటంటే యూజ్. అంటే దీన్ని ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తామో మనం ఇప్పుడు రెండవది చెప్పుకోవాలి. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈజ్ టు టాక్ అబౌట్ డైలీ ఆర్ రిపీటెడ్ యాక్టివిటీస్. అంటే హ్యాబిచువల్గా మనం అలవాటుగా చేసేటువంటి పనులను గురించి తెలపడానికి లేదా రెగ్యులర్గా చేసేటువంటి పనులను గురించి తెలపడానికి. హ్యాబిచువల్ లేదా రెగ్యులర్ యాక్షన్స్ని గురించి తెలపడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడతాము. ఎలాంటి పనులు? హ్యాబిచువల్గా లేదా రెగ్యులర్గా అలవాటుగా చేసే పని లేదా క్రమం తప్పకుండా చేసే పని ఏదైనా కానివ్వండి, వి వన్ లేదా వి వన్ ఎస్ ఉపయోగించి సింపుల్ ప్రజెంట్ ద్వారానే తెలపాలి. ఉదాహరణకు చూడండి, ఐ వాచ్ టెలివిజన్ ఆన్ సండేస్. ఐ వాచ్ టెలివిజన్ ఆన్ సండేస్, నేను ప్రతి సండే టెలివిజన్ టీవీ చూస్తాను. అది నేను అలవాటుగా చేసేటువంటి పని. కాబట్టి ఇక్కడ మనం వి వన్ ఫామ్ని ఉపయోగించాము, ఎందుకంటే ఐ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది కాబట్టి. సో ఇది ఫస్ట్ వన్. రెండవ ఎగ్జాంపుల్ చూడండి, షీ గెట్స్ అప్ ఎవ్రీ మార్నింగ్ ఎట్ 6 o'clock. ప్రతిరోజు ఎవ్రీ మార్నింగ్ ఆమె 6 o'clockకే నిద్రలేస్తుంది. ఆమె అది రెగ్యులర్గా చేసేటువంటి యాక్షన్. సో ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ? హ్యాబిచువల్ అలవాటుగా చేసే పని, రెండవది రెగ్యులర్ యాక్షన్ రెగ్యులర్గా చేసేటువంటి పని. సో ఇక్కడ ఆమె ప్రతిరోజు 6 o'clock లేస్తుంది కాబట్టి వి వన్ ఎస్ వాడాము, ఎందుకంటే షీ ఉంది కాబట్టి. ఐ ఉంటే వి వన్, షీ ఉంటే వి వన్ ఎస్. మూడవ ఎగ్జాంపుల్ చూడండి, హీ వాక్స్ ఇన్ ద ఈవినింగ్స్. ప్రతి సాయంత్రం అతడు నడుస్తాడు, వాకింగ్ చేస్తాడు, అది అతడి యొక్క హ్యాబిట్, అలవాటుగా చేసేటువంటి పని. కాబట్టి వి వన్ ఎస్ వాడాము, సో హీ వాక్స్ ఇన్ ద ఈవినింగ్స్. మూడవ చూడండి, ద షాప్ ఓపెన్స్ ఎట్ 9 o'clock డైలీ. రెగ్యులర్గా ప్రతిరోజు కూడా అది 9 o'clockకే ఓపెన్ చేయబడుతుంది. ఇది రెగ్యులర్ యాక్షన్ కాబట్టి ఓపెన్స్ వి వన్ ఎస్ వాడాము. సార్ ఇక్కడ వి వన్ ఎందుకు వాడలేదు, వి వన్ ఎస్నే ఎందుకు వాడాము అంటే, ద షాప్ అనేది సింగ్యులర్ సబ్జెక్ట్ కాబట్టి వి వన్ ఎస్ని మాత్రమే ఉపయోగించాలి. సో ద షాప్ ఓపెన్స్ ఎట్ 9 o'clock డైలీ. ఇక లాస్ట్ ఎగ్జాంపుల్, ఐ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ మార్నింగ్. ఓకే, ఎవ్రీ మార్నింగ్, ప్రతి మార్నింగ్ నేను అలవాటుగా చేసేటువంటి పని కాబట్టి ఇక్కడ వి వన్ వాడాను, ఐ అనే సబ్జెక్ట్కి వి వన్ అనేది వస్తుంది. ఈ రకంగా రెగ్యులర్గా లేదా హ్యాబిచువల్ అలవాటుగా మీరు చేసేటువంటి పనులని సింపుల్ ప్రజెంట్ ద్వారా తెలియజేయాలి. ఇందులో మనం ఏం వాడతాము? వి వన్ లేదా వి వన్ ఎస్ని ఉపయోగిస్తాము. ఇంతకుముందు ఎగ్జామినేషన్లో ఒక ప్రశ్న అడగబడింది, ఆ ప్రశ్న ఒకసారి గమనించండి. మై ఫాదర్
Dash newspaper, newspaper daily. My father dash newspaper daily. First option read. Modati option read. Second option reads. Third option is reading. Is reading. Fourth option have read. Have read. So nalugu options ivvabaddayi ikkada. ఏది సరైనటువంటి సమాధానమో మనం గుర్తించాలి. ఇందులో డైలీ, డైలీ అంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసేటువంటి పని అది. ప్రతిరోజు చేసే పనులు ఎందులో చెప్పాలి మనం? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ ఫామ్ ఏముంటుంది? V1 లేదా V1S ఉంటుంది. అంతే కదా, V1 లేదా V1S ఉంటుంది. సో ఇక్కడ డైలీ ఉంది కాబట్టి అయితే V1 లేదా V1S రాయాలి. కానీ ఇక్కడ మై ఫాదర్ అనేది సింగ్యులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగ్యులర్కి V1S ఉంటుంది. సో రీడ్స్ అనేది సరైనటువంటి ఆన్సర్. మై ఫాదర్ రీడ్స్ న్యూస్ పేపర్ డైలీ. దట్ ఈస్ ద అప్రాప్రియేట్ ఆన్సర్. అది సరైనటువంటి సమాధానం. లుక్ ఎట్ ద సెకండ్ యూజ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఉండేటువంటి రెండవ ఉపయోగం మనం ఇప్పుడు చూద్దాం. ఏంటది? టు టాక్ అబౌట్ యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ జనరల్ ట్రూత్స్. నిత్య సత్యాలని గురించి తెలపడానికి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్నే ఉపయోగించాలి. జనరల్ ట్రూత్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్, ఎప్పుడూ కూడా సత్యంగా ఉండేటువంటి వాక్యాలే. ఉదాహరణకి ద అర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. ద అర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ కాబట్టి దీన్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పుకోవాలి. రివాల్వ్స్ V1 ఉపయోగించాము, V1S ఉపయోగించాము, ఎందుకంటే ఎర్త్ అనేది సింగ్యులర్ కాబట్టి. ఇక రెండవ ఎగ్జాంపుల్ చూడండి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రైజెస్ అనేది V1S, ఇది యూనివర్సల్ ట్రూత్ గురించి తెలియజేస్తుంది వాక్యము. ద సన్ అనేది సింగ్యులర్ కాబట్టి V1Sని ఇక్కడ ఉపయోగించాము. ఇక మూడవ ఎగ్జాంపుల్ చూడండి. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఓకే, సూర్యుడు పడమరన అస్తమిస్తాడు కాబట్టి ఇక్కడ యూనివర్సల్ ట్రూత్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాము V1S ఉపయోగించుకొని, ఎందుకంటే ద సన్ అనేది సింగ్యులర్ కాబట్టి V1S వాడాము. ఇక నాలుగవది రెయిన్ ఫాల్స్ ఫ్రమ్ ద క్లౌడ్స్. రెయిన్ ఫాల్స్ ఫ్రమ్ ద క్లౌడ్స్. ఓకే, వర్షము మేఘాల నుండి వస్తుంది. ఇది కూడా జనరల్ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఫాల్స్ V1S వాడాము. రెయిన్ అనేది సింగ్యులర్ సబ్జెక్ట్ కాబట్టి. అలాగే ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. దిస్ ఈజ్ ఏ జనరల్ ట్రూత్, జనరల్ ట్రూత్ కాబట్టి ఆనెస్టీ ఈజ్ అనేటువంటి మనం V1Sని ఉపయోగించుకోవడం జరిగింది. సో ఈ రకంగా యూనివర్సల్ ట్రూత్ని, జనరల్ ట్రూత్స్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ సహాయంతో తెలియజేస్తాము. అందులో అయితే V1ని లేదా V1Sని ఉపయోగిస్తాము. దిస్ ఈజ్ ద సెకండ్ యూజ్. ద థర్డ్ యూజ్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ టు ఇండికేట్ ద ఫ్యూచర్ ఈవెంట్స్. ఓకే, ఫ్యూచర్ ఈవెంట్స్ విచ్ ఆర్ ప్లానడ్ ఇన్ అడ్వాన్స్. అంటే ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ అంటాము. భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయేటువంటి పనులని ముందుగానే మనం షెడ్యూల్ చేసినట్లయితే, ముందుగానే ప్లాన్ చేసినట్లయితే దాన్ని సింపుల్ ప్రజెంట్ సహాయంతో చెప్పాలి. అంటే టైం టేబుల్స్ కావచ్చు, ఫ్యూచర్ యాక్షన్స్ కావచ్చు, షెడ్యూల్స్ కావచ్చు, అఫీషియల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వీటన్నిటిని ముందుగానే ప్లాన్ చేసినప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించి తెలియజేయాలి. ఉదాహరణకి నెక్స్ట్ వీక్. ఓకే, నెక్స్ట్ వీక్ పిఎం ఏపీని విజిట్ చేస్తాడు. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఏపీని విజిట్ చేస్తాడు. అది ఆల్రెడీ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయబడింది, ఆల్రెడీ అది అఫీషియల్ ప్రోగ్రామ్. అప్పుడు దాన్ని మనం భవిష్యత్తు యాక్షన్ అయినప్పటికీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించి ఏమని చెప్తామంటే ద పిఎం విజిట్స్ ఏపీ నెక్స్ట్ వీక్. ద పిఎం విజిట్స్ ఏపీ నెక్స్ట్ వీక్.
నెక్స్ట్ వీక్లో పిఎం ఏపీని సందర్శిస్తాడు. ఈ రకంగా భవిష్యత్తు పనులని ముందే ప్లాన్ చేసినప్పుడు సింపుల్ ప్రజెంటెన్స్లో చెప్పండి. ఇంకొక ఉదాహరణ చూడండి, ద స్కూల్ రీఓపెన్స్ నెక్స్ట్ వీక్. చూడండి, స్కూల్ ఎప్పుడు రీఓపెన్ అవుతుంది? నెక్స్ట్ వీక్. కానీ అది ఆల్రెడీ ప్లాన్ చేయబడింది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తున్నాము, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం చెప్పడం లేదు. సో ద స్కూల్ సింగ్యులర్ V1S వాడాము, రీఓపెన్స్. రెండవ ఎగ్జాంపుల్ చూడండి, ద ఎగ్జామినేషన్ కమెన్సెస్ నెక్స్ట్ మంత్. కమెన్సెస్ అంటే మొదలవ్వడం. ఎప్పుడు మొదలవుతుంది? నెక్స్ట్ మంత్ మొదలవుతుంది. కానీ నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి పరీక్షలని ఇప్పుడే ప్లాన్ చేశారు కాబట్టి కమెన్సెస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించి చెప్తున్నాము. మూడవది, ద ట్రైన్ అరైవ్స్ ఎట్ 7 PM టునైట్. ఈరోజు రాత్రి 7 గంటలకి ట్రైన్ వస్తుంది అని చెప్తున్నాను. అంటే రాత్రి రాబోయేటువంటి ట్రైన్ యొక్క టైం టేబుల్ ముందుగానే ఫిక్స్ చేయబడింది కదా, కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పండి, అరైవ్స్ అని చెప్పుకుంటున్నాము. ఓకే, దిస్ ఈజ్ ద థర్డ్ యూజ్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. అండ్ వాట్ ఈస్ ద ఫోర్త్ యూజ్? సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ద క్వటేషన్స్. కొటేషన్స్ని చెప్పడానికి కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించండి. ఉదాహరణకి, న్యూటన్ సేస్ ద ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది అతడు చెప్పినటువంటి కోట్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ అన్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పాడు. ఈ కోట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయినటువంటి సేస్ అనేటువంటిది వర్బ్ని మనం ఉపయోగించాము. ఇట్లా ఎవరైనా చెప్పినటువంటి కోట్స్ని, కొటేషన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ సహాయంతో చెప్పొచ్చు. ఉదాహరణకి, వివేకానంద సేస్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్. ఇందులో స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అనే కొటేషన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి సేస్ అనేటువంటి వర్బ్ని ఉపయోగించాను నేను. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, కీట్స్ సేస్ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. ఇందులో కూడా అనేటువంటి వర్బ్నే ఉపయోగించాము. సో గుర్తుపెట్టుకోండి, కొటేషన్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాము. అండ్ లెట్ అస్ లుక్ ఎట్ ద నెక్స్ట్ యూజ్. తర్వాత యూజ్ చూడండి, వివిడ్ నరేషన్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ద సింపుల్ పాస్ట్. గతంలో జరిగినటువంటి విషయాల్ని, చరిత్రలో జరిగినటువంటి సంఘటనలని మనకు కళ్ళకు కట్టినట్టుగా నెరేట్ చేయడానికి సింపుల్ పాస్ట్కి బదులుగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడవచ్చు మనం. గతంలోనే జరిగింది, గతంలోనే ఫినిష్ అయిపోయింది, కానీ మనం దాన్ని ఇతరులకి కళ్ళకు కట్టే విధంగా వివరించాల్సి వచ్చినప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ సహాయంతో చెప్తాము. ఉదాహరణకి, రావణ ఫైట్స్ బ్రేవ్లీ బట్ హీ ఈజ్ కిల్డ్ ఇన్ ద ఎండ్. ఇందులో చూడండి, రావణ ఫైట్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించాము. ఓకే, యాక్చువల్గా రావణ ఎప్పుడో ఫైట్ చేశాడు, కానీ అది నేను ఇతరులకి చెప్పేటప్పుడు ఇప్పుడే జరుగుతుందా అనే ఫీలింగ్ తెలియడం కోసం ఫైట్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడాను. అండ్ హీ ఈజ్ కిల్డ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఇక్కడ మళ్ళీ ఉపయోగిస్తున్నాను. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ యూజ్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. అండ్ లుక్ ఎట్ ద ఫిఫ్త్ యూజ్, ఐదవ యూజ్ చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఏవైతే హియర్తో మరియు దేర్తో మొదలవుతాయో అలాంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఉదాహరణకి, హియర్ యు గో, ఇది ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇది హియర్తో మొదలైంది కాబట్టి గో అనేటువంటి V1ని ఉపయోగిస్తున్నాం మనం ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని. సెకండ్ వన్, దేర్ హీ గోస్, ఇది ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇది దేర్తో మొదలైంది కాబట్టి ఇక్కడ గోస్ అనేటువంటి V1Sని ఉపయోగిస్తున్నాము. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. దెన్ ఎగ్జామినేషన్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ పైన ప్రశ్నలు అడిగినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఇప్పుడు నేను కొన్ని క్లూస్ చెప్పబోతున్నాను. ఈ క్లూస్
మీరు ఎక్కడైనా సెంటెన్స్లో చూసినట్లయితే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్గా గుర్తించి దానికి V1 కానీ V1Sని కానీ ఆన్సర్గా రాయాలి. ఆ క్లూస్ ఏంటో చూడండి. ఆల్వేస్, యూజువల్లీ, అకేషనల్లీ, పంక్చువల్లీ, జనరల్లీ. ఏంటవి? ఆల్వేస్, యూజువల్లీ, అకేషనల్లీ, పంక్చువల్లీ, జనరల్లీ. ఇందులో మీకు ఏ పదమైనా వాక్యంలో, ఒక వాక్యంలో ఏ పదమైనా కనిపిస్తే మీరు సింపుల్గా అక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని గుర్తించి V1 కానీ V1Sని కానీ ఆన్సర్గా రాయండి. ఇవే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఆఫ్టర్నూన్, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఇలాంటి పదాలు కూడా దేనికి ఇండికేటర్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఇండికేటర్స్. ఇవి వచ్చినప్పుడు మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండే V1 లేదా V1Sని ఆన్సర్గా రాయాలి. ఇక మరికొన్ని క్లూస్ చూడండి. ఆఫెన్, నెవర్, డైలీ, సెల్డమ్, రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ. దీస్ ఆర్ ఆల్సో ద క్లూస్ టు ఐడెంటిఫై ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. అండ్ ద లాస్ట్ సెట్, ఎవ్రీ సండే, ఎవ్రీ మండే, ఆన్ సండేస్, వన్స్ ఇన్ ఏ డే, ట్వైస్ ఇన్ ఏ వీక్. ఈ పదాలన్నీ కూడా దేనికి ఇండికేటర్స్? సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఇండికేటర్స్. ఈ పదాలు ఏదైనా వాక్యంలో కనిపిస్తే మనం ఏం ఆన్సర్ చేయాలి? V1 కానీ V1Sతో కానీ ఆన్సర్ చేయాలి. సో వెరీ యూజ్ఫుల్, చాలా ఉపయోగపడేటువంటి క్లూవర్డ్స్. వీటిని బైహర్ట్ చేయండి, ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్కి సరిగ్గా ఆన్సర్ చేయొచ్చు. అండ్ వీ ఆల్సో నీడ్ టు నో హౌ టు రైట్ ద నెగటివ్ ఫామ్స్, ఇంటరాగేటివ్ ఫామ్స్. ఎగ్జామినేషన్లో మనకి ఏమిస్తాడంటే ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఇచ్చి దాన్ని నెగటివ్ సెంటెన్స్లోకి కానీ లేదా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లోకి కానీ మార్చండి అని అడుగుతుంటాడు. సో మరి మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూడండి. యూ ప్లే క్రికెట్, యూ ప్లే క్రికెట్, నీవు క్రికెట్ ఆడతావు. ఇప్పుడు మనం దీనికి నెగటివ్ సెంటెన్స్ రాయాలి అంటే నీవు క్రికెట్ ఆడవు అని రాయాలి అంటే ఇక్కడ V1 ఉంది కాబట్టి డు నాట్ ఉపయోగించి రాయాలి. ఏమవుతుంది అప్పుడు? యూ ప్లే అనేది డు నాట్ ప్లే అవుతుంది. డు నాట్ ప్లే క్రికెట్. సో యూ ప్లే క్రికెట్ అనేది యూ డు నాట్ ప్లే క్రికెట్. మనకి V1 ఉన్నప్పుడు డు నాట్ ప్లస్ V1 తీసుకుంటాము. డు నాట్ ప్లస్ V1. ఇక దీన్ని క్వశ్చన్గా మార్చాలి, ఎస్ఆర్నో క్వశ్చన్గా మార్చాలంటే ఇక్కడ డూ ఉంది కదా, దాంతో మనం బిగిన్ చేయాలి. ఏమవుతుంది అప్పుడు? డూ యూ ప్లే క్రికెట్, డూ యూ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడతావా. సో V1 ఉన్నప్పుడు నెగటివ్లో మనం డు నాట్ ప్లస్ V1 రాయాలి. అలాగే ఎస్ఆర్నో క్వశ్చన్లో కూడా డూతోనే స్టార్ట్ చేయాలి. V1 ఉంటే డూ. ఇప్పుడు దీనికి నెగటివ్ క్వశ్చన్ ఏంటి అంటాడు, అప్పుడు ఏం రాస్తాం మనం? డూ యూ నాట్ ప్లే క్రికెట్. డూ యూ నాట్ ప్లే క్రికెట్ అనేది సరైనటువంటి నెగటివ్ క్వశ్చన్. నెగటివ్ క్వశ్చన్ ఈ రకంగా ఒక పాజిటివ్ సెంటెన్స్ ఎగ్జామినేషన్లో ఇవ్వబడితే దానికి నెగటివ్ సెంటెన్స్ ఏంటి, క్వశ్చన్ ఏంటి, నెగటివ్ క్వశ్చన్ ఏంటి, నాలుగు రకాలైనటువంటి వాక్యాలని మనం రాయగలగాలి. సో ఇందాక V1 వస్తే డూతో స్టార్ట్ చేసాము, కానీ ఆస్క్స్ V1S వచ్చింది కదా. ఇక్కడ V1S వచ్చినప్పుడు డజ్ ఉపయోగించి, డజ్ నాట్ ప్లస్ V1 ఉపయోగించి నెగటివ్ రాయాలి. ఉదాహరణకి ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్. ఓకే, ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్. ఇక్కడ ఆస్క్స్ V1S ఉంది కాబట్టి డజ్ నాట్ ప్లస్ V1తో రాయాలి. అప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది? ఆలివర్ ఆస్క్స్ అనేది డజ్ నాట్ ఆస్క్. చూడండి, V1Sని నెగటివ్లోకి డజ్ నాట్ ప్లస్ V1గా రాశాము. డజ్ నాట్ ఆస్క్ ఫర్ మోర్. ఆలివర్ డజ్ నాట్ ఆస్క్ ఫర్ మోర్. ఇప్పుడు దీన్ని క్వశ్చన్గా మార్చాలి అంటే మనం డజ్తో స్టార్ట్ చేయాలి. డజ్ ఆలివర్, ఇక్కడ డజ్ ఆస్క్స్ అనేది డజ్గా మారింది, ఆలివర్ అనేది ఇక్కడ రివర్స్ అయింది. డజ్ ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్.
What is the negative question? Negative question entante, does Oliver not ask for more? Does Oliver not ask for more? This is the negative question. ఈ రకంగా మనకి ఒక పాజిటివ్ క్వశ్చన్ ఇచ్చి దాన్ని నెగటివ్లోకి కానీ లేదా ఇంటరాగేటివ్లోకి కానీ నెగటివ్ ఇంటరాగేటివ్లోకి కానీ మార్చండి అని ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడుగుతుంటాడు. మనకి V1 ఉంటే డునాట్తో ఉపయోగించుకొని రాయాలి, అండ్ V1S ఉంటే డస్ నాట్తో ఉపయోగించుకొని మనం మిగతా వాక్యాలని రాయాలి. వీటికి సంబంధించిన ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. ఫస్ట్ వన్ అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ సెంటెన్స్, రెండవది నెగటివ్ సెంటెన్స్, మూడవది ఇంటరాగేటివ్ సెంటెన్స్, నాలుగవది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఒక ఐదు ఎగ్జాంపుల్స్, నాలుగు ఐదు ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం వీటిని ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఐ లైక్ స్వీట్స్. లైక్ అనేది V1, ఐ లైక్ స్వీట్స్. V1 ఉన్నప్పుడు మనం నెగటివ్లోకి డునాట్ ప్లస్ V1 ఉపయోగించి రాస్తాం కదా. సో మనకు తెలుసు V1 ఉంటే డునాట్ ప్లస్ V1, అండ్ V1S ఉన్నప్పుడు డస్ నాట్ ప్లస్ V1 ఉపయోగించి రాస్తాం. మనం ఇందాక డిస్కస్ చేసాము. ఐ లైక్ స్వీట్స్కి నెగటివ్ సెంటెన్స్ ఏంటంటే ఐ లైక్ కాఫీ. దీనికి నెగటివ్ సెంటెన్స్ ఏంటంటే ఐ డు నాట్ లైక్ కాఫీ. మరి క్వశ్చన్ దేంతో స్టార్ట్ చేయాలి? మనం డూతో స్టార్ట్ చేయాలి. సో ఏమవుతున్నప్పుడు డూ ఐ లైక్ కాఫీ. మరి నెగటివ్ క్వశ్చన్ ఏంటి? డూ ఐ నాట్ లైక్ కాఫీ. సో ఈ రకంగా డూతో ఉపయోగించి రాశాము. రెండవ చూడండి, రాణి ప్లేస్ క్రికెట్. ఇందులో ప్లేస్ V1S వచ్చింది. V1S వచ్చినప్పుడు ఇందాకే చెప్పాను డస్ నాట్ ప్లస్ V1 ఉపయోగించండి నెగటివ్లో. డస్ నాట్ ప్లస్ V1 అప్పుడు ఏమవుతుంది? రాణి డస్ నాట్ ప్లే, డస్ నాట్ ప్లస్ V1 కదా, డస్ నాట్ ప్లే క్రికెట్. రాణి ప్లేస్ క్రికెట్, రాణి డస్ నాట్ ప్లే క్రికెట్. ఇక క్వశ్చన్ దేంతో స్టార్ట్ చేయాలి? మనం డస్తో స్టార్ట్ చేయాలి. అప్పుడేమవుతుంది? డస్ రాణి ప్లే క్రికెట్. అండ్ నెగటివ్ క్వశ్చన్ ఏంటి? డస్ రాణి నాట్ ప్లే క్రికెట్. సో డస్తో ఉపయోగించాము. లుక్ ఎట్ ద థర్డ్ ఎగ్జాంపుల్. వి లివ్ ఇన్ ఏ టౌన్. లివ్ V1. V1 వచ్చినప్పుడు నెగటివ్ క్వశ్చన్లో డు నాట్ ప్లస్ V1, నెగటివ్ సెంటెన్స్లో డు నాట్ ప్లస్ V1 రాయాలి. సో అప్పుడేమవుతుంది? వి డు నాట్ లివ్ ఇన్ ఏ టౌన్. అండ్ వాట్ ఈస్ ద క్వశ్చన్? డూ వి లివ్ ఇన్ ఏ టౌన్, నెగటివ్ ఇంట్రాగేటివ్, డూ వి నాట్ లివ్ ఇన్ ఏ టౌన్. లుక్ ఎట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. హీ టీచెస్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ బోధిస్తాడు. టీచెస్ V1S, V1S ఉంటే డస్ నాట్ ప్లస్ V1. అప్పుడేమవుతుంది? హీ డస్ నాట్ టీచ్ ఇంగ్లీష్. హీ డస్ నాట్ టీచ్ ఇంగ్లీష్. అండ్ క్వశ్చన్ వచ్చేసి డస్ హీ టీచ్ ఇంగ్లీష్, డస్ హీ నాట్ టీచ్ ఇంగ్లీష్, నెగటివ్ ఇంటరాగేటివ్. సో దిస్ ఈజ్ ద వే వి చేంజ్ ద పాజిటివ్ సెంటెన్స్ ఇన్ టు అదర్ సెంటెన్సెస్. అఫర్మేటివ్ లేదా పాజిటివ్ సెంటెన్సెస్ని ఈ రకంగా మిగతా సెంటెన్సెస్లోకి మార్చుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ సెంటెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి కొన్ని మోడల్ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, మై ఫాదర్ డాష్ మిల్క్ డైలీ. ఫస్ట్ ఆప్షన్ టేక్, సెకండ్ ఆప్షన్ హ్యాజ్ టేకెన్, థర్డ్ ఆప్షన్ టేక్స్, అండ్ ఫోర్త్ ఆప్షన్ టుక్. సో ఈ నాలుగిట్లలో ఏది సరైనటువంటి ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. చూడండి, ముందుగా డైలీ అనేటువంటిది క్లూ వర్డ్. ఒక క్వశ్చన్ చూడగానే మనం అందులో క్లూ వర్డ్ ఏదో గమనించాలి. క్లూ వర్డ్ ఏది ఇందులో? డైలీ అంటే ప్రతిరోజు జరిగేటువంటి పని. డైలీ వచ్చింది అంటే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం V1 కానీ V1S ని కానీ వాడతాము.
V1 ఎప్పుడు వాడాలి? I, V, you, they, plural ఉన్నప్పుడు V1. He, she, it, singular ఉన్నప్పుడు V1, S ని వాడతాము. అంతే కదా? ఇక్కడ subject, my father, అంటే singular. Singular కాబట్టి V1, S గా మనం answer ని రాయాలి. So, ఇందులో ఇచ్చినటువంటి options లో V1, S ఏది ఉంది? Takes అనేది ఉంది. కాబట్టి అది answer. So, మొత్తం sentence ఏంటి చదవండి ఇప్పుడు. My father takes milk daily. మా ఫాదర్ రోజు మిల్క్ తీసుకుంటాడు అని చెప్పి మనం ఆన్సర్ని ఇక్కడ రాస్తున్నాము. ఈ రకంగా మీరు ప్రతి ప్రశ్నకి టెన్సెస్లో ఉండేటువంటి ప్రతి ప్రశ్నకి సులువుగా ఆన్సర్ చేయొచ్చు. ఒక్కొక్క టెన్స్నే నేర్చుకోండి. ప్రతి టెన్స్లో కూడా మనం నాలుగు విషయాలు చెప్పుకుంటున్నాం కదా. ఒకటి స్ట్రక్చర్, రెండు యూజెస్, మూడు క్లూ వర్డ్స్, నాలుగవది అదర్ సెంటెన్సెస్. ఈ నాలుగు విషయాలు ప్రతి టెన్స్ గురించి తెలుసుకుంటే ఎగ్జామినేషన్లో ఎన్ని ప్రశ్నలు వచ్చినా ఎంత డిఫికల్ట్గా వచ్చినా చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. నౌ లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్, రెండవ క్వశ్చన్ చూడండి. వి డాష్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. ఇందులో క్లూ వర్డ్ ఏంటి? రెగ్యులర్లీ, క్రమం తప్పకుండా. మరి క్రమం తప్పకుండా జరిగే పనులను ఎందులో చెప్పాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. మరి ఆన్సర్ ఏమొస్తుంది? వీవన్నా వీవన్ఎస్ఆ చూడండి. రీడ్, రీడ్స్, హ్యావ్ రెడ్, రీడింగ్. ఏది వస్తుంది ఆన్సర్? రీడ్ అనేది వస్తుంది. రీడ్ అనేది సరైనటువంటి ఆన్సర్. వి రీడ్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. రెగ్యులర్గా మేము న్యూస్ పేపర్ చదువుతాము. ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. దిస్ న్యూస్ పేపర్ డాష్ ట్వైస్ వీక్లీ. వారానికి రెండు సార్లు ఈ న్యూస్ పేపర్ వస్తుంది. క్లూ వర్డ్ ఏంటి? ట్వైస్ ఏ వీక్ లేదా ట్వైస్ వీక్లీ. ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్కే ఉదాహరణ. అంటే వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా వస్తుంది. రెగ్యులర్గా జరిగేటువంటి పని, క్రమం తప్పకుండా జరిగే పని కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్. అప్పియర్, అప్పియర్స్, హ్యాజ్ అప్పియర్డ్, అప్పియరింగ్. మరి ఏది ఆన్సర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో? వీవన్ లేదా వీవన్ఎస్ మాత్రమే కరెక్ట్ వర్బ్ ఫామ్స్ అవుతాయి. ఇందులో న్యూస్ పేపర్ అనేది సింగ్యులర్ కాబట్టి అప్పియర్స్ అనేది సరైనటువంటి సమాధానం. దిస్ న్యూస్ పేపర్ అప్పియర్స్ డైలీ. సో ట్వైస్ వీక్లీ అనేది ఉంది కాబట్టి అప్పియర్స్ అనేది సరైనటువంటి ఆన్సర్ ఇక్కడ. లుక్ ఎట్ ద థర్డ్ క్వశ్చన్. మై సిస్టర్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. మై సిస్టర్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. ద నెగటివ్ ఫామ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్. ఈ సెంటెన్స్కి నెగటివ్ ఫామ్ ఏంటి అనేది క్వశ్చన్ ఇక్కడ. చూడండి, మై సిస్టర్ డస్ నాట్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్, మై సిస్టర్ నాట్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్, మై సిస్టర్ డు నాట్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్, మై సిస్టర్ డస్ నాట్ వర్క్ ఇన్ ఏ స్కూల్. ఇక్కడ వీవన్ఎస్ వచ్చింది. ఓకే, ఇందాకే చెప్పుకున్నా మనం, వీవన్ఎస్ పాజిటివ్లో వస్తే నెగటివ్లో డస్ నాట్ ప్లస్ వీవన్గా రాయాలి. మనం ఏం రాయాలి? డస్ నాట్ ప్లస్ వీవన్. డస్ నాట్ ప్లస్ వీవన్ అనేది ఆన్సర్ అవుతుంది. అప్పుడు చూడండి, డస్ నాట్ వర్క్స్, వీవన్ఎస్ ఉంది ఇక్కడ, వీవన్ కాదు వీవన్ఎస్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. రెండవ దాంట్లో అసలు డస్ నాట్ అనేది లేదు కాబట్టి ఇది కూడా కాదు. మూడవ దాంట్లో డు నాట్ అనేది ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. మరి నాలుగవ దాంట్లో చూడండి, డస్ నాట్ వర్క్, డస్ నాట్ వర్క్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ రకంగా నెగటివ్ సెంటెన్సెస్ని కూడా ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్.